ఈ నెల 14వ తేదీన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 120వ జయంతిని, జ్యోతిరావు పూలే 189వ జయంతిని, బాబు జగజ్జీవన్ రావు 109వ జయంతిని పిడుగురాళ్ల పట్టణంలోని గురంజోత్సవ కళా ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో కార్యక్రమం వాల్ పోస్టర్లను నాయకులు మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలను ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో వర్ల అగస్టిన్, మీసాల ప్రభుదాస్, కొదమల దాసు, కుక్క మూడి జార్జీ, రామ ఇస్రాయేలు, మీసాల యేసుదానం తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే మరియు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి సభలను జాషువా కళా ప్రాంగణంలో 14/4/2016 తేదీన సాయంత్రం 3 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలుపుకొని చేయడం జరుగుతుంది. ఈ జయంతి కార్యక్రమానికి పిడుగురాళ్ల పట్టణ మండలంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ ఆహ్వానితులే. అందరూ వచ్చేసి ఈ జయంతి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. దేశంలో ఏవైతే దళిత పీడిత వర్గాలు ఉన్నాయో ఆ కులాల అభ్యున్నతి కోసం, భారతదేశ ప్రతిష్ట కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్రావు, జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈ ఏప్రిల్ నెలలో మరి మందకృష్ణ నాయక్ గారిని స్ఫూర్తి తెలుసుకొని క్రీడలో గౌరవ కళాప్రాంగణంలో 14/4 సాయంత్రం 3 గంటలకు సమావేశిస్తున్నాం. కాబట్టి గ్రామంలోని ఎస్ఎస్టీ బిసి మాత్రం కూడా ఇచ్చేసి సంకేతం చేయాలని, అలాగే ఈ రోజున మన భారతదేశం కాకుండా ప్రపంచ దేశాల మొత్తం కూడా అంబేద్కర్ గారిని ప్రపంచ మీద గుర్తించి ఐక్యరాజ్య సమితిలో మరి ఆయన జయంతి దొరకడం నిజంగా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి దళితుడికి కూడా చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని యోగ చేయడానికి కృషి అని చెప్పి పిలుపునిస్తున్నాం. పల్నాడు ఏరియాలో ఉన్నటువంటి దళిత భోజనాలకు ఒక విజ్ఞప్తి. 14/4 ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి పురస్కరించుకొని పిడుగురాళ్ల పట్టణంలో జాషువా కళా ప్రాంగణమందు మన పోరాట మహాయోధుడు, మొట్టమొదటి భారతదేశ కులవంశం వివక్ష నిర్మూలన కోసం పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి ఈ నెల 14వ తారీఖున, మరియు భారత ఉప ప్రధానైనటువంటి దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజీవితైనటువంటి బాబు జగజ్జీవన్ గారి 109వ జయంతి పురస్కరించుకొని 14/4 అంబేద్కర్ గారి సభలోనే కలిసి ఒక ఐక్యవేదికగా ఎస్ఎస్సీ బీసీ మహిళలను కలిపి చేస్తున్నాం. కాబట్టి విడుదల పట్టణంలో ఉన్నటువంటి శ్రీనివాస్ కాలనీ, మిలిటరీ కాలనీ, ఆదర్శ కాలనీ, జగజ్జీవన్ అంబేద్కర్ కాలనీ, మరియు విడుదల మండలంలో ఉన్నటువంటి ఎస్ఎస్సీ బీసీ మహిళ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మండల స్థాయి సమితులన్నింటినీ కృష్ణమాదిగారి పిలుపు మేరకు ఈ యొక్క సభ చేయబోతున్నాం. కాబట్టి మీరందరూ పల్లెగా వచ్చి ఈ కార్యక్రమం చేయడానికి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు, ఎంఆర్పీ జాతీయ అధ్యక్షులు పిల్లి మాణికరావు వస్తారు. కాబట్టి కార్యక్రమానికి హాజరై జయప్రదం చేస్తున్నా పిలుపునిస్తున్నాం. భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా భారతదేశంలోనే కౌమి చెందిన దళితులకు పీడితులకి హక్కులు కల్పించి హీనమైన హక్కులను కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పిడిగాల మండల కమిటీలో ఉన్న గ్రామ గ్రామాలను వచ్చి ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకొని ఆయనకి గౌరవ నివాళులు అర్పించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా మనకి ఏ హక్కులు సాధించిన తర్వాత ఉప ప్రధాని అయిన బాబు జగజ్జీవన్రావు గారు ఈ రాజ్యాంగంలో పొందుపరిచి అమలయ్యంగా ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్రావు కూడా ఆ రోజు జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాము. ఈ అన్నిటికీ మూలకారు కూడా కుల వ్యవస్థలకి మూలకారుడైన జ్యోతిరావు పూలే కూడా ఆయన జయంతి ఉత్సవాలను జరపడానికి ఎంఆర్పీ తరఫున ప్రియాల మండల పరిధిలో గురవజాతో కళా ప్రాంగణంలో జరుపుకోవడం జరుగుతుంది. అందరూ ధరలు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. జై అంబేద్కర్! జోహార్! జోహార్! అంబేద్కర్! జోహార్! జోహార్! అంబేద్కర్! జోహార్!
జోహార్.